హాయ్ వెల్కమ్ టు కేంద్రంలో రెండు సార్లు యూపీఏనే అధికారంలోకి వచ్చి తెచ్చిన కాంగ్రెస్ అధినేత మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కుమారుడిని వారసుడిగా తీర్చిదిద్దలేకపోయారనే విమర్శలు ఆవిడ చాలా ఎదుర్కొన్నారు నిజంగా మా కూడా గట్టిగా టార్గెట్ చేస్తున్నప్పటిలో సో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయలేకపోయారని కూడా అన్నారు రాహుల్ గాంధీని పప్పు అని గేల్ చేశారు వెటకరం చేశారు రాహుల్ గాంధీలో అసలు వారసత్వం తప్ప జవసత్వం లేదని బీజేపీ నేతలు పదే పదిగా నోరు పడేసుకున్నారు దాని తగ్గట్టుగానే కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైంది మరీ తీసుకట్టుగా పరిస్థితి మారింది లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నది కూడా దక్కలేదు దానికి తోడు వరుస విజయాలతో బీజేపీ మధ్యాహ్నం మార్తాడిగా మాదిరిగా ఉంది ఆ పార్టీ పరిస్థితి సో ఆ టైంలో రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా తప్పే అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరించేవారు ఆయన నుండి ఆయన ప్రజల కోసం ఎంత అగ్రెసివ్గా మాట్లాడినా తప్పని చిత్రీకరించేవారు సో ఆయన గాంధీ కుటుంబీకుడు అన్న అర్హత తప్ప మరేమీ లేదని కూడా ఎగ్జక్క ఎక్ ఆడేవారు సో అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రాహుల్ ఎదిగిన తీరు తనను తాను మార్చుకున్న విధానం ఎంతో స్ఫూర్తివంతంగా ఉంది రాహుల్ పార్టీ పార్టీ జనంతో అంటే క్యాడర్తో కాదని చెప్పి సామాన్య జనంతో కలిసిపోయారు భారత్ జోడో యాత్రను రెండు సార్లు చేసి సగానికి పైగా దేశాన్ని తన పాదాలతో కలిపేశారు ఆయన ఈ యాత్రల ద్వారా ఎంతో ఎంతో నేర్చుకున్నారు అలాగే ఆయనకు జనాల ప్రేరణ అయితే రాహుల్కి జనాలు కొత్త నాయకుడిగా ఆయన దాని ఫలితాలే లోక్సభ ఎన్నికల నుంచి తాజాగా పెరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల దాకా కనిపిస్తున్నాయి సో దాదాపుగా అధికారానికి దగ్గరగా ఒక రకంగా ఇండియా కుటుంబం వచ్చిందని చెప్పాలి ఇక రాహుల్ గాంధీ స్పీచ్లో పదును పెరిగింది ఆయన వ్యూహాలతో జోరు పెరిగింది రాహుల్ అంటే పప్పు కాదు నిప్పు అని బీజేపీ పెద్దలకు స్పష్టం చేస్తున్నారు ఆయన సో ఆయన్ని ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్గా ఇండియా కూటమి మిత్రులు సైతం అంగీకరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఇండియా కూటమిలో మరోవైపు చూస్తే ఏపీలో నారా లోకేష్ కూడా అలాగే ఎదిగారు పప్పు అంటూ ఆయన్ని చేసిన చూడనే ప్రత్యర్థులను ఓడించి మరీ గెలిచారు ఆయన మంగళగిరిలో అద్భుత విజయాన్ని అందుకున్నారు అంతేకాదు యువగళం పేరుతో పాదయాత్ర చేశారు అది కూడా జనాలతో లోకేష్కి కొత్త బంధం వేసింది అలాగే టీడీపీలో చంద్రబాబు తర్వాత నేతగా లోకేష్ ని పార్టీ ఆ జనాలకు చూపించింది అనమాట లోకేష్ కొంతకాలం క్రితం చేసిన ప్రసంగాల్లో తడబాట్లు పొరబాట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆయన బాగానే ఒక రకంగా రాటు తెలియని చెప్పొచ్చు చంద్రబాబు ఉద్దనుడైన తన కుమారుణ్ణి ఆ రేంజ్ లో ట్రైన్ చేయలేకపోయారు అపవాదు లోకేష్ ఒక రకంగా తొలగించారని చెప్పాలి చంద్రబాబుకు ధీటుగా ఎదుగుతూ తండ్రికి తగ్గ అనిపించుకుంటున్నారు సో టీడీపీకి మరింత కాలం నాయకత్వం వహించేలా టిడిపి లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకుంటున్నారు మొత్తం మీద నవ్విన నాపచేనే పండిందనే సామెత మనకు గుర్తుకొస్తుంది సో అలా దేశంలో రాహుల్ గాంధీ ఏపీలో నారా లోకేష్ ప్రత్యర్థులు విమర్శలు చేసిన చోటనే ఆగిపోకుండా తామేంటో ప్రూవ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తమ ఇద్దరికి కూడా గోల్డెన్ ఫ్యూచర్ ఉందని రుజువు చేసుకుంటూ ధీమాగా ముందుకు సాగుతున్నారు సో ఒకనాడు సటైర్లు వేసిన బీజేపీ వైసీపీ ఈ ఇద్దరు ఈ ఇద్దరు నేతలను చూసి ఆశ్చర్యపోయేలా వారి పొలిటికల్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది నిజంగా ఒక రకంగా రాహుల్ ని ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అంటారు అనడంలో ఏ మాత్రం అత్యక్తి లేదు నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ